నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాడు మండలం ధనవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు గొప్ప చరిత్ర. ఎన్నో వందల సంవత్సరాల నాడు మన దేవస్థానం ఆవిర్భవించడం, అలాగే మన ప్రక్కనే కామాక్షమ్మ అమ్మవారి అన్నయ్య అయినటువంటి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, అక్కడ కానీ ఏడ కానీ కొన్ని వందల సంవత్సరాల నాటి దేవస్థానాలు. ఈరోజు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, శంసులక్ష్మి అమ్మవార్లు మన దేవస్థానానికి రావడం, మేము ఆలయ మర్యాదలతో రథమండపం దాకా మంగళ వాయిద్యాలతో పోయి స్వామి అమ్మవారిని ఆశీర్వదించడం, తీసుకురావడం, అలాగే గంగా కామాక్షి మల్లికార్జున స్వామి కూడా ఎదురుపు తీసుకోపోయి వాళ్ళని ఆహ్వానించి తీసుకురావడం జరిగింది. అలాగే ఆలయ మర్యాదలతోటి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారిని, అలాగే ప్రధాన అర్చకులు ఎం భాస్కరాచార్యులు వారి శిష్య బృందాన్ని, అలాగే కొన్ని గ్రూప్ టెంపుల్ సిఇఓ గారులు అయినటువంటి మన శ్రీను కృష్ణప్రసాదు యానాదయ్య, అలా వాళ్ళందరినీ కూడా మన మా ఈవో గారు అయినటువంటి ఈ రెండు దేవస్థానాలకు ఈవో గారు అయినటువంటి గిరికృష్ణ గారు, మా అర్చక స్వాములు ప్రసాద స్వామి, అర్చక స్వాములు అందరం కూడా కలిసి ఈరోజు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని ఆహ్వానించి మన దేవస్థానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నాడు దేవస్థానాలు ఆవిర్భవించినప్పటికీ ఈరోజు కొంత చెల్లెలైనటువంటి కామాక్షమ్మ గారికి స్వామి రావడం ఒక గొప్ప చరిత్ర. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఉదయం తీసుకురావడం, మన దేవస్థానం నందు ఊరేగింపుగా భక్తజన సందేహంతో అందరూ పూజిస్తుండగా హోమం ఏర్పాట్లు చేసి కుంకుమ పూజ ఏర్పాట్లు చేసుకొని, అలాగే సాయంత్రం కళ్యాణోత్సవం స్వామికి, ఆదిలక్ష్మమ్మకి, పెంచులక్ష్మి అమ్మవారికి మన దేవస్థానం నందు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగును. కావున భక్తులు అందరూ కూడా మన దేవస్థానానికి సాయంత్రం ఇచ్చేసి ఈ కళ్యాణోత్సవంలో పాల్పంచుకోవాలని మరీ కోరుకుంటూ, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు డిస్ట్రిక్ట్ కూడా తీసుకోబోయి ఆయన కూడా చాలా సంతోషించారు. మన రెండు ప్రధాన టెంపుల్ దేవస్థానంలో దేవదేవులను ఇద్దరిని కూడా కలిపి ఈరోజు ఈ పూజలు చేయించడం కూడా చాలా సంతోషం అని చెప్పారు. అలాగే మన ఎంపీ గారు అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అన్నకు కూడా తెలియపరిచి వారి ఆశీర్వాదంతో మేమందరం కూడా ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. చాలా గొప్ప విశేషం. ఇది ఈరోజు మన స్వాములు కానీ, వేమిరెడ్డి సురేంద్ర అన్న కానీ, ఈవో గారు కానీ, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు కానీ అందరూ కూడా చూడదగినది. స్వామి అమ్మవారి ఆశీర్వాదం మనకి మళ్ళీ మళ్ళీ దొరకదు. ఇది మన పూర్వజన సుకృతంగా భావించాలా. ఇది మన హిందూ ధర్మ ప్రచార వార్షికోత్సవ సందర్భముగా ఈ ఏర్పాట్లు మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి చాలా మంచి పరిణామం. మనకు కానీ, మన బిడ్డలకు కానీ, కుటుంబాలకు కానీ, మన నాయకులకు కానీ అందరికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరీ కోరుకుంటూ, ఈ ఇద్దరు మన గంగా కామాక్షమ్మ కానీ, మల్లికార్జున స్వామి కానీ, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, శంసులక్ష్మి అమ్మగారు, ఆదిలక్ష్మి అమ్మగారు ఈరోజు ఇక్కడ ఉండి ఈ హోమంలో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషం, చూడదగిన విశేషం. అలాగే సాయంత్రం కూడా భక్తజనం అందరూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొనాలని మరీ కోరుకుంటున్నాను.